ప్రభుత్వాలు ఉన్నప్పుడు న్యాయం కోసం మాట్లాడాలి, ధర్మం కోసం చేయాలి. ఎవరు వర్తే వాళ్ళు ఇయ్యంగనే వాళ్ళ మీద దుష్ప్రచారాలు రాయిస్తే ఉన్నటువంటి ప్రభుత్వాలే అట్లా చేస్తే మామూలు వాళ్ళకి ఏం న్యాయం జరుగుతుంది? ఇదేనా మళ్ళా అధికారులు వావి వరుస లేకుండా నితిన్ రెడ్డి వైఫ్ ఆఫ్ జమ్నా గదేనా రాసేది? అంత అధ్వానం అట్లాంటి రాసే వ్రాతలు అని అంటే వాళ్ళు అసలు అంటే అధికారులు ఉన్నారా లేకపోతే అధికారులు లేకుండా ప్రభుత్వం నడుస్తుందా? ఇదే నా సంప్రదాయం, ఇందుకోసమే తెచ్చుకున్నాం. ఆ తెలంగాణ 20 సంవత్సరాలు కష్టపడి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఒక్క ఎకరం ఉన్నా కూడా అక్కడ ఎవరైతే సర్వే చేసిరో ఆ అధికారులు మొత్తం వచ్చి ముక్కు నెలకు రాయాలి, లేకపోతే నా ఒక ఎకరం ఎక్కువ ఉంటే నేను ముక్కు నెలకు రాస్తా. మహిళా సాధికారత అని చెప్తారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము. నేను ఒక్కదాన్ని మహిళను కష్టపడి వందల మందికి ఉపాధి కల్పిస్తుంటే మాకు చేసినటువంటి సహాయము సహకారాలు ఇవేనా? సహాయం చేయకపోతే సరే, సహకారం చేయకపోయినా సరే, ఒక ఒక సంస్థ నడుస్తున్నప్పుడు దానికి చేదోడు వాదోడుగా ఇస్తేనే కదా, ప్రభుత్వాలు ఇస్తేనే కదా ముందుకు పోయేది. ఇట్లాంటివి చేస్తున్నప్పుడు వేరే సంస్థలు వచ్చి వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఏమన్నా ఎస్టాబ్లిష్ చేస్తాయా? ఇంకొకటి దేవరెంజాల్ అంటారు, ఆ దేవరెంజాల్ భూములు దేవరెంజాల్కి వచ్చింది మేము 92లో వచ్చినాం. మాకు బినామీ అని అంటే వాళ్ళు ఇక్కడ వాళ్ళ మూడో తరం తాతల నుంచి ఉన్నటువంటి ఆస్తులు వాళ్ళవి. మేము వాళ్ళ దగ్గర కొనుక్కున్న భూమి అది. అది ఎప్పుడు 94లో కొనుక్కున్న భూమి. అది 94లో కొనుక్కున్న భూమి దేవుని పొలాలని చెప్పి 1700 ఎకరాల 1530 ఎకరాల భూమి అంటే దేవరెంజాల్ ఊర్లో మొత్తం కూడా 1530 ఎకరాలు లేకుండొచ్చు. అది మొత్తం హాంఫర్ట్ చేస్తే మరి గవర్నమెంట్ వాళ్ళు ఏం పని చేస్తున్నట్టు? ఇప్పుడు గడ ఒక ఎకరం ఆక్రమించుకురాని రాత్రి కొలిసిరు. మరి ఇప్పుడు ఇక్కడ దేవరెంజాల్ భూములు దేవుని పొలాలు మొత్తం మేము ఆక్రమించుకున్నాం హాంఫర్ట్ అని ఇచ్చారు పేపర్లా. ఈ పేపర్ వాళ్ళు సిగ్గుపడాలి అసలు ఈ రాసే రాతలకు. చీ అంటారు ఈ పేపర్ని చూసి ఇవ్వాల. ఒకప్పుడు నమస్తే తెలంగాణ అంటే గొప్పగా చూసి అందరూ అదే చూసేది. ఇప్పుడు ఈ పేపర్ చూస్తే చీ అంటున్నారు. అన్ని 100 ఎకరాలు భూమి ఆక్రమి 94లో మేము కొనుక్కొని దాన్ని గోదాము కట్టినాం. మాకు బినామీ అంటారు. మేము ఈ ఊరికి వచ్చినాం, వాళ్ళు వాళ్ళు ఇక్కడికి రాలే. మేము ఈ ఊరికి వచ్చి వాళ్ళ దగ్గర సుధాకర్ రెడ్డి అనే సుధాకర్ అన్న దగ్గర మేము కొనుక్కున్నాం. వాళ్ళు మాకు బినామీ అంటే ఏందో అర్థం తెలుసా వాళ్ళకి? వాళ్ళు మాకు బినామీ అంటే దానికి కూడా గోదాము కట్టుకుంటే కూడా ఆ గోదామును ఖాళీ చేయించాలని చెప్పి కుట్రపూరితం అటువంటివి చేసి వాళ్ళు మీరు ఖాళీ చేయండి అంటే ఎన్ని రకాలు చక్రబంధం చేసి అద్దెద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం? అంటే ఎకనామికల్గా కూడా వీళ్ళు ఉండొద్దు, వీళ్ళకి ఆర్థికంగా కూడా రావద్దనా? అంటే దేనికోసమే చేసినాం మేము ఇద్దరం ఇన్ని కష్టాలు పడి ఇన్ని ఆస్తులు అమ్ముకొని తెలంగాణ ఉద్యమం అప్పుడు? ఆ రోజు నమస్తే తెలంగాణ పత్రికకి ఇచ్చింది ఎవరు ఇచ్చినాం? మేము ఇచ్చినాం. మా 6 ఎకరాల భూమి కుదవబెట్టుకొని వచ్చిన పైసలతోటి నమస్తే తెలంగాణ పేపర్ ఆ బిల్డింగ్ కట్టిరు. మరి వాళ్ళ దేవుని పొలం ఆ తమ్మి అని అనలే? అది దేవుని పొలం అయితే ఎట్లా ఇచ్చిండు బ్యాంక్ వాళ్ళంలో పెట్టుకొని? అంటే ఇదేనా అసత్య ప్రచారాలు? ఈ అసత్య ప్రచారాలు ఎక్కువ రోజులు నిలకడ ఉండవు. కాకపోతే ఒక్క రోజు ఉంటాయి, 2 రోజులు ఉంటాయి, 4 రోజులు ఉంటాయి, తర్వాత నిజాలు అయితే బయట పడతాయి కదా. ఇంకొకటి సమైక్య పాలనలో ఉన్నప్పుడు బివరేజ్ కార్పొరేషన్ వాళ్ళు మాకు ఇక్కడ ఒక గోదాము కావాలని అంటే ఇక్కడ దగ్గరుంటుంది ఒక గోదాము కట్టిరు అంటే పోల్ట్రీ ఫార్మ్స్ ఉండే ఆ పోల్ట్రీ ఫార్మ్స్ కొన్ని తీసేసి ఒక గోదాము కావాలంటే గోదాము కట్టించినాం 2008లో అది. ఆ 2008 నుంచి ఇప్పటి వరకు వాళ్ళ అగ్రిమెంట్లో కూడా వాళ్ళు ఏమేమి అడిగారో అవన్నీ అగ్రిమెంట్లో రాసి కట్టిస్తే అవన్నీ ఓకే అని పెట్టి సంతకాలు పెట్టి అవన్నీ చేసినాకనే వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు, వాళ్ళు స్టాక్ దించారు. ఇవాళ ఇప్పుడు ఈ గవర్నమెంటు ఇంత కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాక తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే
వీళ్ళకి ఆ కిరాయి రావద్దు, వీళ్ళు ఆ కిరాయితోటి బతుకుతున్నారు, వీళ్ళు ఆ కిరాయితోటి పేద ప్రజలకు సహాయం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళకు ఫోన్ల మీద ఫోన్లు, ఫోన్ల మీద ఫోన్లు, రోజు 10 ఫోన్లు చేయడం వాళ్ళకు. అది ఖాళీ చేయరి, అది ఆ గోదాం ఖాళీ చేయండి, ఆ గోదాం ఖాళీ చేస్తేనే మీకు సరుకు వస్తుంది, ఆ గోదాం ఖాళీ చేస్తేనే మెటీరియల్ పంపిస్తాం అని చెప్పి వాళ్ళు ఖాళీ చేసే ముందు 2 నెలల ముందు మాకు ఇవ్వాలి ఒకటి, ఖాళీ చేస్తాం 2 మంత్స్లో కానీ అది ఇవ్వలేదు. వాళ్ళు రాత్రి రాత్రి ఆ డిపోను వేరే దాంట్లోకి మార్చుకున్నారు. వాళ్ళు మాకు ఏమని పంపించారయ్యా అంటే టాయిలెట్లు లేవు, టాయిలెట్లు లేవు కాబట్టి నెలకు 1 లక్ష రూపాయలు మీరు ఉల్టా ఇవ్వాలి, 2016లోనో 2018లోనో గోదాం అది బయట లారీ ఆపితే దాంట్లో సరుకు పోయింది 4 లక్షలు అది ఇవ్వాలి అంటే ఏవో ఒకటి రీజన్ పెట్టి ఖాళీ చేయాలి. కాబట్టి వాళ్ళు కూడా ఏం చేయలేక ఆ ప్రభుత్వాలు ఫోన్లు చేస్తున్నారు కాబట్టి ఆ టార్చర్ భరించలేక అది రాసి తెచ్చిచ్చు. మనం ఎవరన్నా ఇల్లు కిరాయికి ఇస్తే ఇంట్లో దొంగలు పడితే ఇంటి ఓనర్ బాధ్యత ఉంటాడా? 5 లక్షలు ఇవ్వాలని మాకు ఒక స్టేట్మెంట్ రాసిచ్చి సంతకం పెట్టించుకొని పోయింది. అంటే ఎంత నీచానికి దిగినరు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము అసలు ఇదిగా వీళ్ళకి ఏమన్నాలో నాకు ఆ మాటలు కూడా వస్తలేము. అది వాళ్ళ విజ్ఞతకే వదిలిపెట్టేస్తున్నా. మాకు ఈ కిరాయిలు రాకున్నా కూడా మాకు ఏం లగ్జరీస్ అవసరం లేదు, మేము ఎట్లా ఉన్నా బతకగలుగుతాం, మాకు 10,000 వచ్చినా బతికే కెపాసిటీ ఉంది మేము. అంటే మేము అట్లాంటి వాటికి అలవాటు పడ్డాం, ఇట్లాంటి వాటికి అలవాటు పడ్డాం, ఎంత శ్రమ చేయడానికి కూడా రెడీగా ఉన్నాం మేము, అట్లాంటి స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మాకు ఈ కిరాయిలు తీసేయాలని, ఇవి చేయాలని ఎన్ని కుట్రలు చేసినా కూడా మేమైతే భయపడేది లేదు, మేమైతే ఒక తప్పు కూడా చేయలేదు. కాబట్టి మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కూడా దానికే కారణం. మేము తప్పు చేయనప్పుడు ఎందుకు పెట్టొద్దు, ఎందుకు తెలియద్దు ప్రజలకి అనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి. ఇంకొకటి రావణకోల్, రావణకోల్ భూమిని అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని బజార్కి ఇవ్వాలి అనేది వాళ్ళ ప్లాను. అది ఒక స్కెచ్ వేసుకురు వాళ్ళు, వేసుకొని ఇక వాళ్ళ కొడుకున్నాడు, వాళ్ళ కొడుకు మీద ఒకటి తేవాలి. ఏంటిది మొత్తంగా రోజుగా ఏం పనే లేదు, ఇక కోవిడ్ ఎట్లనైనా పోనీ, ప్రజలు ఎట్లనైనా కావని, పాడి కొనని కొనకపోని ఏమన్నా కానీ కానీ ఈటల రాజేందర్ అంటే ఆయన ఎదుగుతున్నాడు ఈయన. కాబట్టి ఈయనను ఈయన మీద ఏదో ఒక బురద జల్లాలి, ఇలా ఫ్యామిలీ మొత్తం బురద జల్లేసాలి, ఇలా భయపెట్టాలి అనేది ఒక్కటి తప్ప వేరే ఏం ఉద్దేశం లేదు. కాబట్టి ఇక వాళ్ళ కొడుకు మీదకి తేవాలి. అసలు ఆ పిల్లలు మా ఇంట్లో కాదు, ఎక్కడైనా ఉన్నారో లేరో అన్నట్టుంటారు వీళ్ళు. ఆయన భూమి ఆక్రమించుకుండు, భూమి వాళ్ళని బెదిరించుండు.